నమస్తే రాజధాని లేనటువంటి ఏపీకి అసలుకి అక్కడ ఏం జరుగుతుందనేది సామాన్యుడికి కాదు ఒక పెద్ద విశ్లేషకుడు కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది అయితే ఇలాంటి తరుణంలో అసలు ఏపీ గవర్నమెంట్ ఎలాంటి వాటిని చూసి ఆనందపడుతుంది ఎందుకంటే ఏపీలోని ఒక సామాన్యుడు తన వేదన్ని వెల్లడిస్తున్నాడు అదేంటో చూద్దాం నమస్తే అండి నమస్తే మొత్తానికి ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టి దీనివల్ల ఎవరికి లాభం వచ్చింది ఎందుకంటే ఎటువంటి ఆధారాలు కోర్టుకి సబ్మిట్ చేసింది లేదు సిఐడి అటువంటిది ఎటువంటిది ఇంత చిన్న క్లూ అని చెప్పేసి కూడా ఎక్కడక్కడ బాబుగారి మీద కానీ లేదా లోకేష్ గారి మీద కానీ ఇప్పటిదాకా ఏది కూడా పట్టుకున్నట్లేదు దీనివల్ల ఎవరు ఆనంద ఆనందపడ్డారంటారు సునకానందం ఎందుకంటే తన మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి పదహారు నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి కొన్ని రోజులైనా బాబుగారి మీద కేసులు పెట్టాలి అని చెప్పి తప్పుడు కేసులు పెట్టాడు ఏమన్నా అంటే నేను ఆంధ్రప్రదేశ్లో లేను ఇండియాలో లేను అంటాడు గత ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచే బాబుగారి మీద అరెస్టు చేయాలి ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం మాట్లాడుకోవటం కానీ కరెక్ట్గా ఇతను లండన్ వెళ్ళిన తర్వాత అక్రమంగా కేసులు పెట్టము ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా ఏసీపీ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ ఎక్కడా వీళ్ళు సాక్ష్యాలు అనేవి చూపించకుండా అక్రమంగా అరెస్ట్ చేసి సునకానందం పొంది వీళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడారు అంటే దోమన కొట్టకుండా రంభా వరసి వచ్చి కన్ను కొడతారా వేడి నీళ్ళు కావాలా అసలు అని చెప్పి ఇప్పుడు కాపురం ఇప్పుడు బాబు గారిని జైల్లోనే చేయమని అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడారు ఈరోజు హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత మీరు మీటింగ్స్కి వెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత వీళ్ళు సిఐడి అధికారులు సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది అక్కడ కూడా వీళ్ళకు మొట్టికాయలు పట్టడం జరిగింది ఇంకొక మూడు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆ దేవుడికి తెలుసు అని చెప్పగలను అయితే కోర్టు నుంచి ఇంట్రీమ్ బెయిల్ వచ్చిన తర్వాత మెడికల్గా తన సిక్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇంటి నిన్న వచ్చిన బెయిల్ కాకుండా అంతకుముందు వచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో మెడికల్ చెకప్స్ కావచ్చు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకి బెయిల్ ఇచ్చారు అయితే ఇచ్చిన తర్వాత ఆయన కంటే ఆపరేషన్ సంబంధించి చేయించు చేయించుకున్నారు అదే మిగతా మెడికల్ టెస్ట్ కూడా చేయించుకున్నారు కానీ అదే సందర్భంలో సకల సలహాదారుడు సజ్జల గారు వచ్చేసి నాకెందుకో దొంగ రిపోర్ట్ లాగా అనిపిస్తున్నాయి వాళ్ళు డాక్టర్లు కాదు యాక్టర్లు అది డాక్టర్లను కూడా మన చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు ఇలాంటి అన్ని వింటుంటే మీకేమనిపిస్తుంది అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లో బాబాయ్ హత్య కేసులో తాను ఒక ముద్దాయి అతను పేరోల్ మీద బయటకు వచ్చి ఇక్కడ ఏఐజీ హాస్పిటల్లోనే బాబు గారు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళాడు ఆయనకి వైద్యం చేసింది అదే డాక్టర్లు బాబుగారికి వైద్యం చేసింది అదే డాక్టర్లు ఈ నేను సజ్జల నేనే డాక్టర్ని నేనే సకల శాఖ మంత్రిని నేనే ముఖ్యమంత్రి అనుకుని మాట్లాడుతూ ఉంటాడు సజ్జల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ వాస్తవాలే ఇప్పుడు ఈరోజు అప్పుడు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏఐజీ హాస్పిటల్ కానీ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కానీ చెక్ చేయించుకున్నారు వీళ్ళు కూడా భాస్కర్ రెడ్డి కూడా అదే హాస్పిటల్లో చేయించుకున్నారు వీళ్ళ మాటలు అన్నీ ఇక మేము ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరైతే నమ్మే పరిస్థితులు లేదు అయితే ఇలాంటి సందర్భంలో యువగలంకి అపూర్వమైన స్పందన లభించి ఓకే మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడా లేని స్పందన అనేది మనం యువగలంలో చూసాం యువతని ఎలా మెల్కొల్పుతో వెళ్తున్నారో ఆ వెళ్ళే పాదయాత్రలో ఎంతమంది బాగా తెలుగుదేశానికి అప్రోచ్ అయ్యారని మనం చాలా కళ్ళారా చూసాం అయితే యువగల నాపడానికి కూడా బాబుగారు అరెస్ట్ చేస్తే నాగిద్దని ఒక కుతంత్రం అనుకోవచ్చు అంటారా బాబుగారి మీద కాదండి రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు ఇప్పుడు బాబుగారి మీద కేసులు పెట్టారు లోకేష్ గారికి నోటీసులు ఇచ్చారు అసలు సిఈడి ఆఫీసు తీసుకెళ్ళారు అసలు ఎక్కడ ఆధారాలు లేకుండా ఏ తప్పు చేయకుండా ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టాలి మనుషుల్ని చంపేయాలి అనే టార్గెట్ పెట్టుకున్నారు యువగలం పాదయాత్రని ఆపాలి అనుకున్నారు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున యువగడం పాదయాత్ర స్టార్ట్ అవుతుంది ఇంకా మీరు ఏ తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని పెట్టినా కూడా లెక్క చేసే పరిస్థితి లేదు ఇరవై నాలుగున యువగడం పాదయాత్ర స్టా స్టార్ట్ అవుతుంది ఇరవై తొమ్మిదిన చంద్రబాబు గారి దండయాత్ర స్టార్ట్ అవుతుంది ఇంకా ఆపుతారో ఇక ఏం మాట్లాడతారో అన్నీ చూసి ప్రతిరోజు మాట్లాడడం జరుగుతుంది అయితే పొంగనూరుకు సంబంధించి ఆయన పైన దాడి చేసి దాడి చేయించుకున్నటువంటి బాబు మళ్ళీ కేసు పెట్టడం ఇలాంటివి చాలా చూసాం అది కాక బాబు గారిని దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు మనం చూస్తూ వస్తున్నాం పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిని కూడా చూసాం ఆయన ఎప్పుడు మాట్లాడినా చాలా స్వభావంగా చాలా హుందాగా చాలా పద్ధతిగా మాట్లాడుతూ వస్తుంటారు మీటింగ్స్లో కూడా మన వైసీపీ గూండాలు మాట్లాడినట్టయితే మాట్లాడరు కానీ ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు కూడా సహనాన్ని కోల్పోయారు ఎందుకంటే అంత పెద్ద మనిషిని అలా జైల్లో పెట్టడం అనేది ఎవరు కూడా ఓర్చుకోవట్లేదు ఇప్పటికి కూడా బాబుగారు ఆదేశాలు మేరకే చాలా వరకు చాలా తగ్గి ఉన్నారని చెప్పి అనుకోవచ్చు రేపొద్దున బాబుగారు మళ్ళీ మీటింగ్స్కి వస్తే పాత చాలా చెప్పబడిన మీటింగ్స్ ఏ వింటామా లేదంటే మనకు చాలా పవర్ఫుల్ స్పీచెస్ రాబోతున్నాయి అనుకోవచ్చు బాబుగారు చెప్పిన చెప్పకపోయినా మూడు నెలల తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బాబుగారు అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచి ఒక నెల రోజుల దాకా బాబుగారి మాట అయితే టీడీపీ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘోరాలు అన్నీ తెలిసిన తర్వాత బాబుగారి మాట వినకుండా కొంతమంది వ్యక్తులను అయితే మాత్రం లేపేయటం జరుగుతుంది ఇది మాట మాత్రం వాస్తవం ఎందుకు అంటే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఈ పక్కనే పోలీస్ ఆఫ్ మొద హెడ్ ఆఫీస్ కూడా ఒక పది నిమిషాలు కూడా పట్టదు దగ్గరే మంగళగిరి పార్టీ ఆఫీసు పక్కనే ఉన్నా కూడా వాళ్ళకు ఫోన్ చేసి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తున్నారు అన్నా కూడా పట్టించుకోలేదు ఎలా ఆగుతారు చెప్పండి ప్రతి ఒక్కరిని ఎవరైతే నాశనం చేశారో ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళందరికీ సరైన గుణపాఠం చెప్తారు తర్వాత రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ప్రకటించిన తర్వాత డెవలప్మెంట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది ఉన్న కంపెనీలు అన్నీ పక్క రాష్ట్రాలకు పంపించి ఉద్యోగస్తుల జీతాల గురించి కానీ నిరుద్యోగుల ఉద్యోగాల గురించి కానీ మన ఇక్కడ ప్రాజెక్టులు అంటే పోలవరం ప్రాజెక్టు కానీ అన్నమయ్య డ్యామ్ కూలిపోవటం జరిగింది ఎంతోమంది చనిపోవటం జరిగింది ఇవన్నీ సరి చేసుకోవడానికి కొంత టైం పడుతుంది కానీ డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ కన్నా బ్రహ్మాండంగా తయారు అవుతుంది ఇక్కడ ఉన్న సెటిలర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే అక్కడ ఐటీ కంపెనీలు వస్తే మేము ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాము తెలంగాణలో మాకే సొంత ఊర్లో ఉండే కన్నా మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి లేదు అని చెప్పి ఇప్పుడే మాట్లాడుతున్నారు బాబుగారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణలో పోటీ చేయకపోయినా కూడా ఆ ప్రభావం ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ గచ్చిబౌలిలో పెట్టం కానీ ఇతను కేటీఆర్ మాట్లాడిన మాటలకి కూడా ఇప్పుడు రీసెంట్గా లోకేష్ గారికి కేటీఆర్కి దగ్గర మిత్రులతో లోకేష్ గారికి ఫోన్ చేయించి మీరు మా టీడీపీకి సపోర్ట్ చేయొచ్చుగా అని చెప్పి మాట్లాడడం మీరు ఏం మాట్లాడారో తెలుసు మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ధర్నాలు చేసుకోండి అని మాట్లాడడం కానీ వీళ్ళ నాన్నగారేమో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసి గుంటూరులో హెడ్ ఆఫీస్ పెట్టవచ్చు ఎక్కడో ఉన్న మహారాష్ట్రకు వెళ్ళి ఐదు వందల కారులో ధర్నా చేయొచ్చు అసలు వైజాగ్లో కానీ కారులో తిరుగుతా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్నా దరిద్రంగా ఉంటుంది బిర్యానీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలు ఎట్లా మర్చిపోతామని చెప్పండి ఇక్కడ పోటీ చేయకపోయినా కూడా ఆ ప్రభావం కనపడుతుంది ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇరవై నాలుగులో టీడీపీ జెండా ఎగరవేస్తుందని ఖచ్చితంగా చెప్పగలను ఓకే అయితే ఇప్పటిదాకా ఏదైతే రాజకీయంగా కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే హైకోర్టులో ఉన్నట్టు లాయర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా వాళ్ళ పరిధికి మించి బాబుగారిని ఎలాంటి ఒక ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు సో లీగల్గా కావచ్చు ఇవన్నీ కూడా రేపు ప్రభుత్వం ఫామ్ అయితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయంటారు పోలీసుల మీద కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు తప్పుడు కేసులు పెట్టాడు సిఐడి అధికారులు ఉన్నారు ప్రతి దానికి కూడా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వటము అరెస్ట్ చేయటము తీసుకెళ్ళటం కొట్టడం ప్రతి ఒక్కరిని చేస్తుంటే వీళ్ళకి రేపు బాబుగారి మీద పెట్టింది తప్పుడు కేసులు మేము ఇప్పుడు ఆ సిఐడి అధికారుల మీద కేసులు పెట్టచ్చా అని చెప్పి చూస్తున్నారు అసలు ఇప్పుడే బాబుగారు ఊరుకునే పరిస్థితి కాదు రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి కానీ బాబు గారిని ఇన్ని ఇబ్బందులు పెట్టిన తర్వాత బాబుగారు అయితే ఊరుకోరు అని చెప్పి నేనైతే చెప్పగలను చూద్దామండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ ఫామ్ అయ్యి సరైన పాలన జరగాలని చెప్పి కోరుకుందాం ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ